हेलो फ्रेंड्स, वेलकम टू कड़प वंटल चैनल। ఈ రోజు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను। ఈ వీడియో మొత్తం చూడండి, మధ్యలో నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ తెలిస్తే మీరు నాకు కింద కామెంట్ లో చెప్పండి। ఈ రోజు నేను మీకు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూడండి। దాని కోసం మనం ముందుగా ఫిష్ తీసుకున్నాము, ఏ చేపైనా పర్వాలేదా, ఫ్రైకి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలా, సన్నగా కట్ చేసుకోవాలా, ఏ చేపైనా బాగుంటుందండి ఫ్రైకి, ఇట్లా కట్ చేసుకోవాలా। ఇప్పుడు ఇందులో మనం కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకుందాము, చూడండి ఏమేం వేసుకోవాలో చూసుకుందాము। కారపొడి, చిల్లీ పౌడర్, మీరు నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ టు మై ఛానల్, అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని తప్పకుండా క్లిక్ చేయండి, నేను వదిలే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది। ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి, కొరియాండర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెప్పర్ పౌడర్, గరం మసాలా, కొంచెం పసుపు వేసుకోవాలి, ఫిష్ కి సరిపడ సాల్ట్ వేసుకోవాలి, కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి। చూడండి ఈ విధంగా అన్ని స్పైసెస్ వేసుకొని మనం బాగా చాపకి మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి, ఈ చాపకు ఉప్పు కారం పడిపోయేంత బాగా కలిపేసుకోవాలి। చూడండి ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పులుసు గాని పిండేసుకోవాలి, నిమ్మకాయ పిండడం వల్ల చాపల ఉప్పు కారం చాలా బాగా పడుతుంది, చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి। ఇంత లోపల పొడుపు కట్ నేను మీ అందరికి బ్రెయిన్ కు ఒక చిన్న పని పెట్టాలనుకుంటున్నాను, మీలో ఎవరికెవరికి ఇంట్రెస్ట్ ఉందో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను। అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక కొలను, కొలను నిండా తామర పూలు, ఆ అందాలు చూడడానికి దేవకన్య ప్రతిరోజు అక్కడికి వచ్చి ఆ ప్రకృతిని చూస్తూ ఆనందిస్తూ ఉంటుంది। ఒక రోజు ఉదయం మంచు కురిసే వేళలో అటుగా వెళ్తున్న ఒక అబ్బాయి ఆమెను చూసి నన్ను వివాహం చేసుకుంటావా అని అడుగుతాడు। నేను నీకు ఒక పరీక్ష పెడతాను, నువ్వు ఆ పరీక్షలో నెగ్గితే నేను నిన్ను తప్పకుండా వివాహం చేసుకుంటానని దేవకన్య చెప్తుంది। ఆమె ఏం పరీక్ష పెట్టిందంటే, ఆ కొలంలో ఉన్న తామర పుష్పాలలో నేను ఒక పుష్పంగా మారి ఉంటాను, నువ్వు అక్కడ ఉన్న అన్నిట్లలో ఖచ్చితంగా ఒకే పుష్పం తాకాలి, అది నేనై ఉండాలి అని చెప్పి మాయమై ఆ కొలనులో పుష్పంగా మారిపోతుంది। చూసారు కదా చేపల్ని మనం ఈ విధంగా బాగా కలిపేసుకున్నాము, ఉప్పు కారం అంతా సరిపోతుంది కొలి। ఇప్పుడు వీటిని మనం ఎండలో పెట్టుకుందాం, అప్పుడు ముక్కలకి ఉప్పు కారం అంతా చాలా బాగా పడుతుంది। ఒక గంట సేపు పెట్టాలండి, ఇవికి ఎండ లేకుంటే ఫ్యాన్ కింద అయినా ఒక గంట సేపు ఆరనియాల। చూసారు కదా ఈ విధంగా ఉప్పు కారం అన్ని వేసుకొని బాగా కలిపేసుకుని ఎండలో పెట్టుకుని తెచ్చుకున్నాం మనము, ఒక గంట సేపు ఎండలో పెట్టినామండి ఈ విధంగా అయినా। ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం, ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాము। ఫ్రై ఎలా చేసుకోవాలంటే, ఇప్పుడు ఒక దోసది ప్యాన్ పెట్టేసుకుని దానిపైన ఆయిల్ వేసుకుందాం। ఫ్రై అనుకుంటే మీరు బాగా ఎక్కువ ఆయిల్ చేస్తారనుకుంటున్నారేమో, అదేం లేదు, ఇలా ఒక ప్యాన్ తీసుకున్నాం, దానిపైన ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాం। ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది, దీనిపైన మనం ఫిష్ వేసుకుందాం, చూసారు కదా ఈ విధంగా ఫిష్ వేసుకుందాం। నేను పొడుపు కట్ అడిగాను కదా, ఆ అబ్బాయి ఖచ్చితంగా కొలనులో దేవకన్యలాగా మారిన ఆ పుష్పాన్ని ముట్టుకుంటాడు, ఎలా ముట్టుకుంటాడు ఈ ప్రశ్నకు మీకు జవాబు తెలిస్తే నాకు కింద కామెంట్ లో చెప్పండి, ఒకవేళ తెలియదు అనుకుంటే నేను నా నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చెప్తాను, అంతవరకు వెయిట్ చేయండి। ఇప్పుడు దానిపైన మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము, ఖచ్చితంగా ఆ అబ్బాయి పోయి ఆ అమ్మాయినే ముట్టుకుంటాడు, మీరు బాగా ఆలోచించి ఈ ప్రశ్నకి నాకు సమాధానం చెప్పండి, కింద కామెంట్ లో చెప్పండి। సిమ్ లో పెట్టుకొని మనం ఫిష్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా। ఇప్పుడు మనం వీటిని ఇంకొక సైడ్ తిప్పేసుకుందాం, నిదానంగా తిప్పుకోవాలి లేకుంటే చేప విరిగిపోతుంది, చూడండి నాకు విరిగిపోయింది చేప, చాలా నిదానంగా తిప్పుకోవాలి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ లో చెప్పండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ టు మై ఛానల్ కదా। ఈ విధంగా అన్నింటిని మనము తిప్పేసుకోవాలి, ఇది సిమ్ లో పెట్టుకుని ట్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది, క్రిస్పీగా కూడా వస్తుంది, ఎక్కువ ఆయిల్ లో రీఫ్రై చేసుకునే కన్నా ఈ విధంగా మనము ప్యాన్ పెట్టేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా మంచిది। చూడండి ఈ విధంగా రెండు వైపులా మనము బాగా ఎర్రగా కాల్చుకోవాలి, దీనికి ఆయిల్ కూడా ఎక్కువ ఏం అవసరం లేదు, చూసారు కదా ఈ విధంగా।
చూసారా మనకు ఎంత బాగా వేగిపోయినాయో రెండు వైపులా ఇప్పుడు దీని నేను సెపరేట్ గా తీసేసుకుంటున్నా చూడండి ఎంత బాగా వచ్చాయో మనకు ఫిష్ ఫ్రై మీరు కూడా ఈ చాపల్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ టు మై ఛానల్